నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రస్తుతం నేను హైదరాబాద్ గోల్కొండ దగ్గరలో ఉండే హైదర్ షా కోర్టులో ఉన్న కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి మీకు చెప్పాలి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి వీళ్ళ గురించి అని చెప్పి, వీళ్ళ గురించి మీతో వీళ్ళ కథల్ని మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. తెలుసుకుందాం. చూస్తున్నది ఇది డైనింగ్ హాల్ అండి. ఇది అందరికి అంటే మొత్తం స్వధార్ వాళ్ళు కానీ, ఉజ్వల వాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక్కడికి అక్కడ సర్వ్ చేస్తాము. ఈ మెంటలీ అన్సౌండ్ లో కూడా రికవర్ అయిన వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తింటారు. రికవర్ లేదు ఇంకా టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు, వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి సర్వ్ చేస్తారు. ఈ వీళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఈ మొత్తం ఈ డైనింగ్ హాల్, ఈ కిచెన్, వెనకాల ఉన్నటువంటి రెండు డార్మెటరీస్, ఇవన్నీ కూడా జపాన్ ఎంబసీ వాళ్ళు కట్టించింది. ఏం పేరు? వందన. వందన, ఎప్పుడు వచ్చావు వందన ఇక్కడికి? 11 మంత్స్ అవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? బయట రోడ్డు మీద ఉన్నప్పుడు పోలీసులు తీసుకొని వచ్చిండ్రు ఎర్రగడకి. అక్కడ నుంచి ఇక్కడికి మెరుగు. ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? బాగుంది ఇక్కడ, ఇంట్లో ఉన్నట్టే. అవునా? ఇంటి వాళ్ళు గుర్తురారా ఇప్పుడు? లేరు, మాకే ఉన్నారు ఇక్కడ అందరూ, అమ్మ నాన్న ఇట్లా అందరూ మంచి చూసుకుంటారు. ఎందుకు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నాకు పేరెంట్స్ లేరు మేడం, మా హస్బెండ్ వాళ్ళు కొన్ని గొడవలు వచ్చింది. ఇక్కడ ఏంటంటే మాకు అన్ని బాగున్నాయి, సార్ వాళ్ళు బాగా చూస్తున్నారు, ఇంకెక్కడ ఏం. మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి మీకు? ప్లానింగ్ ఏం లేదు మేడం, బాబుని కూడా ఇక్కడే చదివిస్తే చదివి. కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వరు కదమ్మా, మరి ఎట్లా వెళ్తాం మేడం? ఇంటికి వెళ్ళినప్పుడు మేము వేరే రూమ్ తీసుకొని ఏమో పనికి వెళ్తాం, వెళ్ళి బాబుని చదివిస్తాం. మీ పేరు? మీది ఏ ఊరు మా సుజాత? తెలీదా? మీ అమ్మ పేరేంటి? అమ్మ పేరు కూడా ఏంటో చెప్పనా. మీ నాన్న పేరు? మీ అమ్మ నాన్నకి ఏమైనా చెప్తావా? మా అమ్మ నాన్నకి, మా అమ్మ నాన్నకి ఏమో, మా అమ్మ నాన్న ఎవరు, మా అమ్మ నాన్న పేరు తెలియదు, ఊరేనా తెలవదు, ఏం చెప్పలేదు, ఏం చెప్పట్లేదు. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లు ఎవరైతే అన్యాయానికి, అణచివేతకి, లేకపోతే హింసకి గురయ్యారో ఆ మహిళలకి ఆశ్రయం ఇచ్చి, ఆదరించి, వాళ్ళ జీవితాలని మెరుగుపరచడము, లేకపోతే వాళ్ళని అక్కున చేర్చుకునే కేంద్రాల్లాగా ఇప్పుడు మారాయి. సో అట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడున్నారు. ప్రతి ఒక్కరి వెనుక ఒక విషాదము, ఒక కథ ఉంటుంది. చాలా డబ్బులు పెట్టి ఉండే హాస్టల్స్లో కూడా దొరకని ఒక ప్రశాంతత, మంచి నాణ్యమైన ఫుడ్డు, వాళ్ళకి చుట్టూ చూసుకోవడానికి, వాళ్ళ హెల్త్ చూసుకోవడానికి, ఫుడ్ చూసుకోవడానికి, అలాగే కట్టుకోవడానికి బట్టలు, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించి, వీటితో పాటు వాళ్ళు ఏదైనా పని చేయడానికి ఖాళీగా ఉండకుండా పని చేయగలిగే వాళ్ళు, పని చేసి స్వయం ఉపాధి పొందడానికి వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నాయి. సో అట్లా ఈ హోమ్ నడుస్తుంది. ఎవరైనా మాట్లాడతారా నాతో? ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఎలగొట్టేశారు, ఎలగొట్టేస్తే పోలీస్ వచ్చి ఇక్కడ తెచ్చిపెట్టారు. ఎంతకాలం అండి ఇక్కడికి వచ్చి? 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ అయింది. ఎవరైనా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఎవరు రావట్లేదు అప్పటి నుంచి. పోనీ మీరు వెళ్ళడానికి ట్రై చేశారా మళ్ళీ? చేయలేదు. వెళ్తారా? వెళ్ళరా? వెళ్తాను. వెళ్తారు? వెళ్ళాలని ఉందా అయితే? వాట్ ఆర్ యు స్టడీయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ దిస్ బుక్ ఇస్ లివింగ్ వాల్యూస్. లివింగ్ వాల్యూస్? యా. హౌ టు బి అ గుడ్ పర్సన్, హౌ టు లుక్ సీక్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ హౌ టు బి అ గుడ్ పర్సన్ విత్ గుడ్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వెరీ నైస్, వెరీ గుడ్ బుక్. యు నో ఇట్ సేస్ లెట్స్ ప్రే, దెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, గాడ్ స్పీక్స్ టు అస్, లెట్ అస్ లవ్ గాడ్, గుడ్ ఫ్రెండ్స్. సో అ లిస్ట్ ఆఫ్ all attributes that we must, if we have them, then well and good. What's your name? Neena. Neena? Yeah. Okay. How are you spending here, Neena? Yeah, I spend my time talking to kids here, there. I'm the oldest here. So I talk. When you came here? I came here, it's been 4 years, ma. 4 years. So I enjoy it, they give good food. Everything is nice, facilities are good here.
So I like it. It's nice. Okay. Yeah. What you learned here? I learned a lot. I learned about different races. They're from all over India here. Mm-hmm. How to how to get along with them, how to understand them. Mm. That's what I learned most. Mm-hmm. Okay. Yeah. So, do you want to go back to home or you want to stay here? No, I'll be going back to another house, mm-hmm. another home. Mm-hmm. Yeah. Okay. All the best. Yeah, thank you. Thank you.